వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ పార్టీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివ్వాలి. పర్యావరణాన్ని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ధర్నాలు రాస్తారోకోలతో నిరసన తెలిపిన బాధితులు. గోదావరి పడవ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. చిత్తూరు టీడీపీ శ్రేణుల డిమాండ్. వార్తల్లోని వివరాలు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఓజోన్ డే సందర్భంగా ఆపస్మ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చైతన్య ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి విరివిగా చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచ భానుడి బగబగల నుంచి సమస్త జీవరాశులను సంరక్షిస్తున్న పొర ఓజోన్. అయితే ప్రస్తుత ఓజోన్ పొర ప్రపంచ భానుడి ఉక్కుపోతను సమస్త జీవరాశులను సంరక్షించలేకపోతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. కారణాలు ఎన్ని వెతికినా ప్రధాన కారణం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే. ఇందులో మానవ తప్పిదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాస్టిక్ వాడకం అధికం కావడం, చెట్లను ఇష్టానుసారం నరికి వేయడం కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 100 ఏళ్ల మానవ మనుగడ భూమిపై ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. చెట్లను విరివిగా నాటి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే కొంతమేరకు ప్రకృతి విపత్తుల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం ఆపస్మ నిర్వహించిన ఓజోన్ డే కార్యక్రమంలో విద్యార్థులను చైతన్యపరిచే విధంగా ప్రసంగాలు చేశారు. విద్యార్థులు దైనందిన జీవితం మొక్కలను నాటడం ఓ అలవాటుగా మలుచుకోవాలని, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఆపస్మ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో విరివిగా చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పాండురంగస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్, ఆపస్మ నాయకులు గోపాలకృష్ణమూర్తి, ఎస్ఎస్కే రాజా, ఆర్కే మోడల్ స్కూల్ కోమల రవీంద్ర, జయచంద్ర, క్యాంఫోర్డ్ మహేష్, చిట్టిబాబు రవీంద్ర, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణ ఓజోన్ గురించి ఈరోజు చిత్తూరు పట్టణంలో అధికారులు, ఉపాధ్యాయులు, పిల్లలందరూ కూడా కలిసి దీన్ని అవేర్నెస్ తెచ్చేదానికోసం పబ్లిక్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. ప్రతి ఒక్కరూ ఒక్క మనిషికి కనీసం ఒక చెట్టును పెంచి కాలుష్యాన్ని రక్షించుకోవాలి, వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ చెట్టు పెంచడం ప్రకృతికి చాలా అవసరం. ఆక్సిజన్ కూడా మనకు అందరికీ కూడా స్పష్టంగా లభిస్తుంది. ఈ చెట్ల వల్ల ఈ పరిరక్షణ మన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ప్రతి మహిళ కానీ ప్రతి యువకుడు కానీ ఇది బాధ్యతగా తీసుకొని చెట్లు పెంచి ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి పరిశుభ్రతను కాపాడుకొని పట్టణాన్ని శుభ్రపరచుకొని చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా మంచి శుభ్రంగా ఉంటున్నారు. ఖచ్చితంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి అవసరమని ఈరోజు మన స్కూల్ పిల్లలు, ఆ ఫారెస్ట్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ కూడా వచ్చి దీన్ని అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఇది విధిగా ప్రతి ఒక్కరు ఒక చెట్టును కూడా నాటి పోషించాలనేసి కూడా ఈ తెలియజేస్తున్నారు. ఓజోన్ డే సందర్భంగా నేడు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా అందరూ స్కూల్ విద్యార్థులతో ఒక అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయాలి. దీనిలో భాగంగా
అందరూ స్కూల్ పిల్లలే మనకు మెయిన్ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ప్లాస్టిక్ బ్యాగ్స్ దాని మీద దానివల్ల వచ్చే మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని బ్యాన్ గురించి మన గవర్నమెంట్ కూడా ఎన్నో స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. స్వచ్ఛతలో భాగంగా ఇక్కడ మొత్తం ప్లాంటేషన్ చేసి దాని తర్వాత అవేర్నెస్ ర్యాలీ కూడా ఓజోన్ పొర పరిరక్షణకు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నేత మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారని తెలియజేశారు. కోడెల మృతితో గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నిజంగానే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య సర్కార్ హత్యగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, కాజూరు బాలాజీ, డిష్ సురేష్, దుర్గా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్పందన ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించి నిరుపేదలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. స్పందన కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీటు చంద్రమౌళి, డిఆర్ఓ విజయ చంద్రలకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన వినతులపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీటు చంద్రమౌళి, డిఆర్ఓ విజయ చందర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేదల భూములను తమిళనాడులోని పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసేందుకు నగర ఎమ్మెల్యే రోజా ప్రయత్నిస్తుందని సిపిఐ నేతలు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయపురం మండలానికి చెందిన పేదల భూములను ఏపీఐఐసి ద్వారా అక్రమంగా సేకరించి తమిళనాడులోని పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడానికి నగర ఎమ్మెల్యే రోజా ప్రయత్నిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. విజయపురం మండలానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీల భూములను ఏపీఐఐసికి సేకరించడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దుగా ఉన్న విజయపురం మండలంలోని పేద ప్రజలకు గతంలో రాజశేఖర్ రెడ్డి భూ పంపిణీలో భాగంగా నిరుపేదలకు భూమి పట్టాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. అందులో కొంతమందికి పట్టాలు పంపిణీ చేసి ఆన్లైన్లో పొందుపరచగా మరికొంతమందికి ఆన్లైన్లో పొందుపరచలేదన్నారు. అయితే ఏపీఐఐసి చైర్మన్గా ఉన్న రోజా పేదల భూములను సేకరించి తమిళనాడులోని పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడానికి కృషి చేస్తోందన్నారు. అందుకు తగ్గట్టుగా జిల్లా కలెక్టర్ వ్యవహరించడం బాధాకరమన్నారు. పేదలకు కేటాయించిన భూములను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్ధనగ్ర ధర్నా నిర్వహించారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజన్, జనార్దన్, పెంచలయ్య, లక్ష్మయ్య,
విజయ్ కుమార్, గోపి, ఆర్ముగం రెడ్డి బాధిత మహిళలు పాల్గొన్నారు. వ్యక్తులకు అప్పు చెప్పడానికి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి నగిరి ఎమ్మెల్యే రోజా తీవ్ర కృషి చేస్తా ఉంది. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కమిటీ విశ్లేషిస్తా ఉన్నాం. పేదల భూములు పేదలకే చెందాలని ఈరోజు కలెక్టర్ హౌస్ ధర్నా చేస్తా ఉన్నాం. మొన్న ఆర్డీఓ గారు ప్రజా అభిప్రాయ సేకరణకు వస్తే ప్రజలందరూ వ్యతిరేకించారు, మీ భూములు ఏమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఈరోజు మళ్ళా కలెక్టరు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు జన్మభూములు పట్టాలు ఇవ్వకుండా కాలేపం చేస్తే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పేదలకందరికీ 1.5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. పట్టాదారు పాస్ బుక్లు ఇచ్చారు, ఆన్లైన్లో కొన్ని ఉన్నాయి, ఆన్లైన్లో కొన్ని లేవు. మరి ప్రభుత్వం ఎస్సీలు బీసీలు గిరిజనులు సమానంగా రావాలని చెప్తానే ఈరోజు వారు భూములు పెరుక్కుంటే వారు ఎప్పటికీ ఈ సమాజంలో మనుషులుగా బతకతారన్న ఆయన జగన్మోహన్ రెడ్డి రోజా అని అడుగుతా ఉన్నాం. గోదావరిలో జరిగిన పడవ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పడవ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను క్షతగాతులను ఆదుకోవాలని కోరారు. గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం ప్రభుత్వం తప్పిదం వలనే జరిగిందని ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. ప్రమాదంలోని మృతులకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వ ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. క్షతగాత్రులను ఆదుకోవాలని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆశించిన స్థాయిలో ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటలు గడుస్తున్నా గల్లంతైన మృతదేహాలను గుర్తించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలం చెందిందన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, సంఘటనపై పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వరద ఉధృతి అధికంగా వర్షం పడుతున్న సమయంలో ఎలా యాత్రికులను పడవ ప్రయాణానికి అనుమతించారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంపై మాట్లాడడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమి అధికారం ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పు చేతుల్లో కీలు బొమ్మలా మారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, సుబ్రి, డిష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఈ వరదలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా పోయేటప్పుడు వెళ్తుంది మన చోట, దీనివల్లన సుడిగుండాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వస్తుందని ఉంది. కరెక్ట్ నిన్న మధ్యాహ్నానికి వల్ల జరిగింది. అంటే ఏ విధంగా అధికారులు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి తెలుసు. గతంలో బోటు ప్రమాదం జరిగినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన కానీ ప్రభుత్వం పైన కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో దానికి సాక్ష్యంగా మీడియా సోదరులందరూ కానీ మీడియా మాదిరి కూడా ఉంది. నీళ్లు ఉదిరితే వాళ్ళ మంత్రుల చేత, వాళ్ళ అధికారుల చేత అధ్యక్షుని పెట్టించారు. ఎందుకు నీళ్లు వదులుతా ఉండాలి? రేపు ఆ భూభాగం పైన వచ్చిందంటే అసలు ఒక చుక్క వచ్చే అవకాశం లేదు. ఆయన మనసులో మాట క్లియర్ గా అర్థమవుతోంది. ఈ రోజు ఏమన్నాడు? రాజధాని వేస్ట్, అది గడ్డి తయారంట. అంటే ఆయన మాత్రం ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, సెక్రటరేట్ ఉంది, మళ్ళా దాన్ని పడగొట్టి ఎర్రబెంజీలో కట్టుకుంటాడంట. ఆయన మరి ఉండే దాన్ని పడగొట్టు కడితే మన రాజధానిలో లేని దాన్ని మనం కట్టుకుంటే దాన్ని ఆయన చెప్పడం వేస్ట్ అంటున్నాడు. అంటే ఆయన ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రితో మాయమాటలు చెప్పి వ్యామరించే పని చేస్తున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాణిపాకంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా సోమవారం ఆస్థాన మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాణిపాకం కళా బృందం వారిచే నిర్వహించిన విష్ణు సహస్రనామ పఠనం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కుమారి నియతి, పూజిత, వినూత, శైలజ పాల్గొన్నారు.
కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరిగిన సాలి వాహన సేవ సందర్భంగా స్థానిక ఆస్థాన మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆదరించాయి. చిత్తూరుకు చెందిన హరి కేశ క్యాంప్ మ్యూజిక్ ఆధ్వర్యంలో సాంతా నటరాజన్ శిష్య బృందం ఆలపించిన భక్తి గీతాలు, కీబోర్డుపై భక్తి గీతాలు, వీణ వాయిద్యాలు, విష్ణు సహస్రనామ పారాయణం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు 4 గంటలకు జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు హైందవ సంస్కృతి కళలకు అద్దం పట్టే విధంగా సాగాయి. సదస్సు నిర్వహించిన కళాకారులకు దేవస్థానం తరపున ప్రశంసా పత్రం అందజేశారు. సామాన్యులు సైతం కొనుగోలు చేసే ధరలతో అందుబాటులోకి వచ్చింది ఈ కొత్త మొబైల్స్ ను. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం శాంసంగ్ షోరూం నిర్వాహకులు మొబైల్ మోడల్ సౌకర్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ A10S, A30S, A50S మొబైల్స్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిందన్నారు. సరసమైన ధరలకే మార్కెట్ లోకి విడుదలైన శాంసంగ్ మొబైల్స్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మొబైల్స్ ధరలను ప్రకటించారు. ఒకరికొకరు కమ్యూనికేషన్స్ మెరుగుపరచుకోవడానికి కోసం, ఎప్పటి సమాచారాన్ని అప్పటికీ అందించుకోవడానికి కోసం చాలా సులభతరంగా తయారు చేసిన ఈ కంపెనీ మేనేజ్మెంట్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ సెల్ ఫోన్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అలాగనే చాలా డిసడ్వాంటేజ్ కూడా చాలా ఉన్నాయి. మనం ఉపయోగాల కోసం ఉపయోగించుకోవాలి ఈ సెల్ ఫోన్లు అనేసి కూడా తెలియజేస్తూ, దీంట్లో ఎన్నో ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఫ్లేక్ న్యూస్లు, ఫ్లేక్ ఇవన్నీ కూడా, చాటింగ్స్ ఇవన్నీ కూడా, ఇవన్నిటి కూడా దూరంగా ఉండి మంచికి ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ గెలాక్సీ శాంసంగ్ సెల్ ఫోన్స్ కూడా అందుబాటులో అన్ని చోట్ల ఉన్నాయి, సరసమైన ధరలతో కూడా దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా. సిఎంసి ఆసుపత్రికి భూములు తీసుకున్న యాజమాన్యం తమకు నష్టపరిహారం చెల్లించలేదని నిరసిస్తూ మాపాక్షికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు సోమవారం స్పందన కార్యక్రమంలో విన్నవించారు. సుమారు 15 సంవత్సరాల క్రితం తమ పొలాన్ని సిఎంసి ఆసుపత్రి యాజమాన్యం 370,000 రూపాయలు ఎకరాకు నష్టపరిహారం చెల్లించే విధంగా 250 ఎకరాలను తీసుకుందని తెలిపారు. అయితే 1,50,000 రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తం
మొత్తం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుందని, తమ నష్టపరిహారం చెల్లించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మాపాక్షికి చెందిన బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. వీళ్ళంతా మాపాక్షి గ్రామం రైతులు. ఒక 10 సంవత్సరాలకు ముందు మా భూములన్నీ సిఎంసి వారు ఆఖరు తీసుకున్నారు. ఎకరాకి 375,000 ఇస్తామని చెప్పారు, కానీ 175,000 మాత్రమే ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళకి ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అక్కడ ఏ కట్టడం జరగలేదు. చుట్టూ కాంపౌండ్ వేసి ఆవులు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, ఆవులు వెళ్ళటం లేదు, ఆవులకి మేత లేదు, చాలా ఇబ్బందిగా ఉంది మా గ్రామంలో. ఇది పరిస్థితి. అక్కడే ఆ పొలంలోనే స్కూల్ ఉంది, సన్స్ ఆఫ్ స్కూల్, అందులో 200 మంది పిల్లకాయలు చదువుతున్నారు. ఆ స్కూల్ను కూడా అది అందరూ ఆక్రమించుకున్నారు వాళ్ళు. పిల్లకాయలు చదువులు అంతా అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. అందువల్ల గ్రామస్తులు అందరూ కలుసుకొని కలెక్టర్ గారికి యానాదులకు ప్రభుత్వం ఇంతవరకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డు కల్పించలేదని ఆంధ్రప్రదేశ్ యానాది హక్కుల సంఘం అధ్యక్షులు చందమామ కోటయ్య పేర్కొన్నారు. సోమవారం కోటయ్య చిత్తూరులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎస్టీల సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం పల్లెలో ఎస్టీలకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు, ఇంటి పట్టా తదితర సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై ఫిర్యాదు చేశారు. 30 కుటుంబాలు ఇప్పటికీ స్థానిక ఎంఆర్ఓ ఏమాత్రం మౌలిక సదుపాయాలు అందించడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఆర్డీఓకు విన్నవించామని, అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలియజేశారు. దానిపైన కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన ఇప్పుడు ఆ ఇంటి పట్టాలు సుమారు 30 మందికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 90 రోజుల్లో స్పందన తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కావున దీనిపైన స్పందించిన కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు. చింతలపాలెం రేణులో మొల్లంపాలెం ఎస్టీ కాలనీలో ఉంది. అక్కడ సుమారు 330 సర్వే నెంబర్లో 49 ఎకరాలు 3 పంటలు పండుతున్నది. ఎవరో కావాలని ఈ భూమి ఇస్తామని చెప్పి ఒక అర్జీ రాసి పెట్టారు. మన గత 10 రోజుల ముందు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఆ భూమి సర్వే చేస్తాను, మేము ఆఫ్ చేసినాము. అయితే 3 పంటలు పండే పైరుని మేము భూమి ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన కలెక్టర్ దృష్టికి కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చినాము. ఈ నెల 17వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు సేవా సప్తాహం కార్యక్రమం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నగర కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు విభిన్న ఇరువారంలో గల డానియల్ లెప్రసీ కేంద్రంలో కుష్ఠువ్యాధి రోగులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా నగర కన్వీనర్లు రామభద్ర గొల్ల ప్రసాదులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు సేవా సప్తాహంలో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రీతి, రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, మణి, జగదీష్, బ్రహ్మానందరెడ్డి, తోటపాల్యం మహేష్, వెంకటేష్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు శారదా ప్రీతి గారు, సిద్ధార్థ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఇరువారంలో ఉన్నటువంటి క్రైస్తవ లెప్రసీ వార్డు ఏదైతే ఉందో ఇక్కడ వీటిని సందర్శించి వారికి ఏం కావాలని ముందుగానే యోజన చేసుకొని వారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే తన మౌలిక సిద్ధాంతం ఉందో, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి రోగులు కూడా విశ్వాసాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం ఏమంటే,
ఏదైతే అట్టడుగున్నారో ప్రజలు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో వాటిని అనుసరిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క బర్త్డేని అటహాసాలకు ఆర్భాటాలకు పోకుండా పేదలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలను యోజన చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.